ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిసారిగా మా ఈ ఛానల్కి ఎవరైనా వస్తే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మీకు అందరికీ ఒక ప్రశ్న, ఏషావు యొక్క తండ్రి పేరు ఏమిటి? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఏషావు యొక్క తండ్రి పేరు ఏమిటి? తెలిసిన వారు కింద కామెంట్ చేయండి, తెలియని వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. ఈరోజు మనము ఏడు ముద్రల గురించి తెలుసుకుందాం. ఏడు ముద్రల గురించి మనకు ఇంకా క్లుప్తంగా తెలియాలంటే మనం మొట్టమొదటిగా మత్తయి సువార్త 24:3-29 వరకు ఉన్న వచనాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొండి ఉన్నప్పుడు శిశువులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మడు మోసపరచకుండునట్లు చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. ఇంతకుముందు చదువుకున్న వచనాలలో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి, నేను క్రీస్తునని చెప్పి పలువురు మిమ్మల్ని మోసపుచ్చెదరు. ఈ మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మత్తయి సువార్త 24:6 యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు. ఈ పాదాలను జాగ్రత్తగా వినండి, వీటిని గుర్తుపెట్టుకోండి. వీటిని గురించి మళ్ళీ మాట్లాడదాం. జనముల మీదకి జనములను, రాజ్యముల మీదకి రాజ్యములను లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇంకాస్త మనం ముందుకు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24:7 జనముల మీదకి జనములను, రాజ్యముల మీదకి రాజ్యములను లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభమే. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి కరువులు భూకంపములు కలుగును, వీటిని గుర్తుపెట్టుకోండి. ఇంకాస్త ముందుకు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24:9 అప్పుడు జనులు మిమ్మలను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది జనులు మిమ్ములను శ్రమల పాలు చేసేదరు. అలాగే ఇంకాస్త ముందుకు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24:29 ఆ దినమున శ్రమల ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రాలు రాలును, ఆకాశం మంది శక్తులు కదిలింపబడును. ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. యోహాను తన దర్శనంలో ఈ సంఘటనలన్నీ చూస్తాడు. అక్కడ ఏడు ముద్రలు విప్పుట చూస్తాడు. ఒక్కో ముద్ర విప్పినప్పుడు ఒక్కో సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనలన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిని మనము ప్రకటన గ్రంథము 6:1-2 చూసుకున్నట్లయితే, ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒకడు తెల్లని గుర్రము పైన కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, అదేంటిదంటే తెల్లని గుర్రము. ఈ తెల్లని అనేది శాంతికి సూచనగా ఉంటుంది, మరియు పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటుంది. ఆ తెల్లని గుర్రం మీద ఒకడు అంటే అబద్ధ క్రీస్తు అని అర్థము. శాంతి శాంతి అంటూ కిరీటము పెట్టుకొని జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. రెండవ ముద్ర. ఈ రెండవ ముద్రను గురించి మనం ప్రకటన గ్రంథం 6:3-4 చూసుకోవచ్చు. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఎర్రనిదైన వేరొక గుర్రం మీద బయలు వెళ్ళెను అంటే, ఈ ఎర్రని గుర్రం అంటే ఈ ఎర్రనిది బైబుల్లో దేనికి సూచనగా ఉంటుందంటే రక్తానికి సూచనగా ఉంటుంది, మరియు యుద్ధాలకు సూచనగా ఉంటుంది. దీనిని గురించి మనము ఇంతకుముందు మత్తయి సువార్త 24:6 చదువుకున్నాం. అక్కడ ఏమని ఉంటుందంటే, యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి మీరు వినబోదురు అని ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా మత్తయి సువార్త 24:6 యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదురు అని ఉన్నట్లుగా, ఎర్రని గుర్రము పైన వచ్చే వ్యక్తి భూమి మీద మనుషులకు సమాధానం లేకుండా చేస్తుంది. అలాగే దేశాలకు మధ్య, రాజ్యాలకు మధ్య యుద్ధాలు మొదలవుతాయి. అంతేకాకుండా భూమి మీద ఒకరినొకడు చంపుకుంటాడు. యుద్ధాలు, గొడవలు, హత్యలు లాంటివి చెలరేగుతాయి. మూడో ముద్రను గురించి మనము ప్రకటన గ్రంథము 6:5-6 చూసుకున్నట్లయితే, ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒకడు నల్లని గుర్రము పైన కనబడెను, దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొండి ఉండెను, మరియు దేనారంనకు ఒక సేరు గోధుమలనియు, దేనారంనకు మూడు సేర్ల ఇవ్వలనియు, నూనె ద్రాక్షరసము పాడు చేయొద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను.
ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే నల్లని గుర్రం మీద ఒక వ్యక్తి త్రాసు చేతిలో పట్టుకొని రావడం మనం బాగా గమనించవచ్చు. ఈ నల్లని గుర్రం దేనికి సూచనగా ఉంటుందంటే నల్లని గుర్రము చెడుకు సూచనగా ఉంటుంది, ఈ నల్లని గుర్రము చావుకు సూచనగా ఉంటుంది, ఈ త్రాసు దేనికి సూచనగా ఉంటుందంటే త్రాసు కొలతకు సూచనగా ఉంటుంది. ఇక్కడ మనం ఇంకాస్త గమనించినట్లయితే దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల గోధుమలనియు, ఇంకాస్త ముందుకు చూసుకున్నట్లయితే నూనె ద్రాక్ష రసము కాపాడుకోండి అన్నట్లుగా మనం చూస్తాం. అంటే ఇప్పటి వరకు భూమి మీద రానంత ఒక గొప్ప కరువు రాబోతుంది, తినడానికి తిండి లేక అనేకులు చనిపోతారు, ఎందుకంటే భూమి మీద పంటలు పండకపోవడము, దేశాలలో ఆర్థిక మాంద్యం వస్తుంది, దీనివల్ల మనుషులకు తినడానికి సరిపడే ఆహారం కూడా దొరకదు. మనం ఇంతకు ముందే జింబాబ్వే, వెనిజులా, కొన్ని రోజులకు ముందు శ్రీలంక లాంటి దేశాలు ఆర్థిక మాంద్యమం చేత కూరుకుపోవడం మనం చూశాము. దానికంటే భయంకరమైన ఆర్థిక మాంద్యమము ఈ మూడో ముద్ర విప్పినప్పుడు జరుగుతుంది. నాలుగో ముద్ర. ఈ నాలుగో ముద్రను గురించి మనము ప్రకటన గ్రంథము 6:7-8 వచనాలను చూసుకోవచ్చు. ఆయన నాలుగో ముద్ర విప్పినప్పుడు రమ్ము అని నాలుగో జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాల లోకము వాణ్ణి వెంబడించెను, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను, భూనివాసులను చచ్చుటకు భూమి యొక్క నాలుగో భాగము పైన వానికి అధికారం ఇవ్వబడెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాండూర వర్ణము గల ఒక గుర్రం కనిపిస్తుంది. పాండూర వర్ణము అంటే ప్యూర్ గ్రీన్ కలర్ అన్నమాట. ఈ గ్రీన్ కలర్ గుర్రం పైన ఒకడు వస్తాడు, వాని పేరు మృత్యువు, వానికి భూనివాసులు చచ్చుటకు నాలుగవ భాగం పైన అధికారం ఇవ్వబడెను. అంటే ఇప్పుడు భూమి మీద 7 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు జీవిస్తున్నారు, నాలుగవ భాగం పైన అధికారం ఇవ్వబడను అంటే 1.5 బిలియన్ మంది చచ్చుటకు వానికి అధికారం ఇవ్వబడను అన్నమాట. ఇంకాస్త మనం ముందుకు చూసుకున్నట్లయితే ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలను, మరణము వలన అనే పదానికి పుట్నోట్లో మనము చూసుకున్నట్లయితే లేక తెగుళ్ళు అని ఉంటుందండి. తెగుళ్ళు అంటే కొత్త కొత్త రోగాలు రావడం, కొత్త కొత్త వైరస్లు రావడం. మనం రీసెంట్గానే చూసుకున్నట్లయితే కరోనా వైరస్ వచ్చి కొన్ని లక్షలాది మంది చనిపోయారు. దానికంటే భయంకరమైన తెగుళ్ళు నాలుగో ముద్ర విప్పినప్పుడు వస్తాయి. 5వ ముద్ర. ఈ 5వ ముద్రను గురించి మనము ప్రకటన గ్రంథము 6:9-10 చూసుకున్నట్లయితే ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూచితిని. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులను ప్రతిదండన చేయగయుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి ఒక్కరికి ఇయ్యబడెను, మరియు వారి వలె చంపబడబోవు సహోదరుల యొక్కయు సహదాసుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పెను. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే కొంతమంది యేసుక్రీస్తుని నమ్మినందుకు, యేసుక్రీస్తు స్వార్త ప్రకటించినందుకు వధింపబడిన హతసాక్షులను మనం ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ ఉన్న హతసాక్షులు దేవునితో ఇలా అంటున్నారు, ప్రభువా దేవ మా రక్తము నిమిత్తము భూనివాసులను శిక్షించవా అని అడుగుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఆ హతసాక్షులతో ఇలా సమాధానమిచ్చాడు, మన సహోదరులు మన సహదాసులు లెక్క ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, రాబోయే కాలంలో దేవుని కొరకు హతసాక్షులు అయ్యేవారు ఇంకా ఉన్నారు. అందుకే దేవుడు వారితో ఇంకాస్త సమయం ఉంది, ఆగండి అని చెబుతున్నాడు. ఇంతవరకు మా ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాము. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 6వ ముద్ర. ఈ 6వ ముద్రను గురించి మనము ప్రకటన గ్రంథము 6:12-14 చూసుకున్నట్లయితే ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగను, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబము రక్తవర్ణమాయెను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానము తప్పెను, భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును, దాన్ని తాళజాలినవాడు ఎవడు? మీరు మా మీదికి పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద భూకంపాలు కలుగుతాయి,
సూర్యుడు కంబలి వలె నల్లగైపోతాడు, చంద్రుడు రక్తములాక రక్తవర్ణమైపోతాడు. ఈ విషయాన్ని మనము మత్తయి సువార్త 24:29 కూడా చూసుకోవచ్చు. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముడు, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రాలు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు పెద్ద గాలులు చెట్లకు కాయలు ఎలా రాలుతాయో ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీదకి అలా రాలుతాయి. ఆకాశ మండలం అంతా చుట్టబడి గ్రంథం వలె తొలగిపోతుంది. పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, పర్వతాలు, ద్వీపాలు వాటి స్థానాలు మారిపోతాయి. ప్రపంచంలో ఉన్న గొప్పవాళ్ళు, ధనికులు, బలిష్ఠులు, బలం లేని వాళ్ళు, దాసులు, స్వతంత్రులు వీళ్ళంతా కలిసి కొండ గుహలలో, బండ సందులలో దాగుకుంటారు. ఆ కొండలతోనూ బండలతోనూ మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటారు. ఎందుకంటే సింహాసనాశీనుడై ఉన్న గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినమును తట్టుకొనలేక వాళ్ళ కొండ గుహలతోనూ బండ సందులతోనూ వేడుకుంటారు. 7వ ముద్ర. 7వ ముద్ర గురించి మనము ప్రకటన గ్రంథము 8:1-2 చూసుకోవచ్చు. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచున్న 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొనిన వేరొక దేవదూత బలిపీఠం ఎదుట నిలుచుండగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరికీ ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములను ఇయ్యబడెను. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేర్చెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఇంతవరకు మీరు 7 ముద్రల గురించి విన్నారు. నెక్స్ట్ వచ్చే వీడియోలో 7 బుర్రల గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో స్టార్టింగ్లో మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదండి, అదేమిటిదంటే ఏషావు యొక్క తండ్రి పేరేమిటి? దానికి ఆన్సర్ ఏంటిదంటే ఈసాకు. మా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్.